తండ్రి తన చిన్న బిడ్డని తీసుకుని ఆ విధంగా రోడ్డు మీద నడుస్తున్నాడు అన్నమాట. రోడ్డు మీద చిన్న బిడ్డని తీసుకుని నడుస్తున్నప్పుడు తన తండ్రి కాసేపు తన తండ్రి చేయి పట్టుకుని నడిచింది ఆ చిన్న బిడ్డ. ఆ తర్వాత చిన్న బిడ్డని ఆ చేయి తనకు తాను వదిలించుకుని తను నడవడం ప్రారంభించింది. ఈ విధంగా నడుస్తున్నప్పుడు తండ్రి పాప వస్తుంది కదా అని తండ్రి ముందుకెళ్ళిపోయాడు. ఈ విధంగా కొంత దూరం వెళ్ళినప్పటికీ పాప రావట్లేదని వెనక్కు చూసేటప్పటికీ పాప అక్కడ ఆగిపోయిందన్నమాట. ఎందుకు ఆగిపోయిందంటే ఒక గుంట ఉంది, ఒక పెద్ద నీళ్లు ప్రవహిస్తుంది ఒక గుంటలో. ఇప్పుడు ఆమె నడవాలంటే ఆ గుంట దాటి రావాలి. చిన్న బిడ్డ కనుక ఆ గుంట దాటడానికి ఆమె భయపడుతుంది, ఆ గుంట దాటలేదు. ఆ విధంగా ఆమె అక్కడ ఆగిపోయి తన తండ్రి వైపు చేతులు చాపి ఉంచినప్పుడు తండ్రి వెనక్కి వెళ్ళి తన యొక్క బిడ్డని ఎత్తుకుని ఆ యొక్క గుంట దాటించి రావడం జరిగింది. యేసుక్రీస్తు ఈ లోకానికి రావడానికి గల కారణం కుమారుడు మానవుడు తన తండ్రి చేతిని విడిచిపెట్టేశాడు. ఏదేని తోటలో విడిచిపెట్టిన ఆ బంధము, ఆ మానవుడు దేవుణ్ణి మరలా చేరాలంటే, మానవుడు మరలా స్వర్గానికి ప్రవేశించాలంటే ఒక అగాధం ఏర్పడిపోయింది. ఆ అగాధాన్ని దాటించగలిగేవాడు ఈ లోకంలో ఎవడో లేడు. మరలా ఆ తండ్రే వెనక్కి వచ్చి, అంటే పరలోకం నుండి భూలోకానికి మరలా వచ్చి, ఆ భూలోకంలో నుండి మానవుణ్ణి ఎత్తి పట్టుకుని ఆ యొక్క అగాధాన్ని దాటించడమే క్రిస్మస్. ఆయన్ని వెనక్కి రావటమే క్రిస్మస్. ఆయన వెనక్కి వచ్చి సిలువ మరణం పొందటం, అది మన పరలోకానికి చేర్చడం. కాబట్టి ఒక అగాధాన్ని పూడ్చాలంటే మానవునికి దేవునికి మధ్య ఉన్న సంబంధం, తెగిపోయిన సంబంధము మరలా కలవాలంటే, మరలా అది పూడాలంటే దైవకుమారుడు మాత్రమే రావాలి. ఆ దైవకుమారుడు మానవుని లక్షణం కలిగి ఉండాలి, అలాగే అదే సమయంలో అతడు సాక్షాత్తు దేవుడై ఉండాలి. ఇప్పుడు ఒక చైనా భాష మాట్లాడేవాడు ఇక్కడ ఉన్నాడు అనుకోండి. ఇక్కడ చైనా భాష మాట్లాడే ఒక వ్యక్తి ఇక్కడ ప్రసంగం చేస్తున్నప్పుడు మీకు ఎవరికి ఆ భాష అర్థమవదు. ఆ భాష మనకు అర్థం అవ్వాలంటే, ఆ చెప్పిన మాట మనకు అర్థం కావాలంటే ఇక్కడ ఇంకొక వ్యక్తి ఉండాలి. ఆ చైనా భాష తెలిసిన వాడే ఒకడు ఉండాలి, అలాగే తెలుగు తెలిసిన ఒకడు ఉండాలి. ఆ విధంగా రెండు భాషలు తెలిసిన వ్యక్తి ఇక్కడ నిలబడితే ఆ చైనా భాషలో చెప్తున్న మానవుడి యొక్క మాట మనకి అర్థమవుతుంది. యేసుక్రీస్తు చేసిన పని అది. దేవుని చేయి పట్టుకోవాలంటే అతడు దేవుడై ఉండాలి, మానవుని చేయి పట్టుకోవాలంటే అతడు మానవుడై ఉండాలి. మానవ రూపంలో కనుక ఉండకపోతే మానవుడి చేయి ఎంత మాత్రమైనా పట్టుకోలేడు. కాబట్టి ఈ పక్కన దేవుని చేయి అనుకోండి, ఈ పక్కన మానవుడి చేయి అనుకోండి. ఇది మానవుని పట్టుకుంటాడు, ఇది దేవుని పట్టుకుంటాడు, ఇద్దరిని యాకపరుస్తాడు. యాకపరచడానికి ఒక మధ్యవర్తి కావాలి. అగాధాన్ని దాటించడానికి దేవుని యొక్క కుమారుడు ఈ లోకానికి రావడమే క్రిస్మస్. కాబట్టి దేవుని యొక్క బిడ్డలుగా, దేవుని యొక్క కుమారులుగా మనం అవ్వాలంటే ఆయన యొక్క చేయి మనం పట్టుకోవాలి. అంటే క్రీస్తు చేయి పట్టుకోవడానికి అవకాశం ఉందండి, ఎందుకంటే ఆయన మానవుడిగా ఆయన ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి ఆయన మాత్రమే దేవుణ్ణి పట్టుకోగలడు, ఆయన మాత్రమే పరిశుద్ధుడు. కాబట్టి ఆయన చేయి మాత్రం పట్టుకుంటే మాత్రమే మనము తండ్రి యొద్దకి చేరగలుగుతాం. కాబట్టి క్రిస్మస్ దాని యొక్క అర్థాన్ని మనకి మరొకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. మనము దేవుణ్ణి చేరాలంటే, మనము క్రీస్తు చేయి పట్టుకోవాలంటే, దేవుని యొక్క చేయి మనం పట్టుకోవాలంటే మొట్టమొదటిగా మనం దేవుణ్ణి ప్రేమించే వాళ్ళు అయి ఉండాలి. దేవుణ్ణి ప్రేమించే వాళ్ళు కాకుండా, దేవుణ్ణి మనం ప్రేమించకుండా మనము ఆయన్ని తండ్రి చెంతకు చేరుతామని అనుకుంటే గనక మనము భ్రమలో పడతాం. ఆయన ప్రేమిస్తున్నామని చెప్పి మన జీవితాన్ని ఆయనకి చూపించకపోతే, కనపరచకపోతే మనం ప్రేమిస్తున్నా అన్న మాటకి అర్థము ఉండదు. ప్రేమించడంలో దేవుణ్ణి ప్రేమిస్తున్నానని ఒక వ్యక్తి చెప్తే, నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను, మీ హృదయంలో నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నానని మీరంటే
మూడు పనులు చేయాలి. ఒకటి, దేవుణ్ణి ప్రేమించే వాళ్ళైతే దేవునికి సమయాన్ని ఎక్కువిస్తారు. దేవుణ్ణి ప్రేమించే వాళ్ళైతే దేవుని పని చేయడానికి ఆతృత పడతారు, శ్రమ పడతారు. దేవుణ్ణి ప్రేమించే వాళ్ళకు తన కష్టార్జితాన్ని అధికంగా ఇవ్వడానికి ఇష్టపడతారు. దేవుణ్ణి ప్రేమించే వాళ్ళైతే తన ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా తెగించడానికి ఇష్టపడతారు. తన ప్రాణాన్ని పెట్టడం కొరకు ఇష్టపడతారు. అవమానాలు, నిందలు, శ్రమలు భరించడానికి ఇష్టపడతారు. నేను చెప్పినప్పుడు మీ హృదయంలో పరిశీలించుకోవాలి, ఇవన్నీ నాకున్నాయా, నేను చేస్తున్నానా అని పరిశీలన చేసుకుంటేనే మీ యొక్క హృదయాలు మార్చుకోవడానికి ఇష్టపడతారు. మీరందరూ ఇప్పుడు అడిగితే చెప్తారు, దేవుణ్ణి ప్రేమిస్తున్నారా మీరు అని అడిగితే అందరూ చేయెత్తుతారు. కానీ అందరు చేతిన ప్రేమలో ప్రేమిస్తున్నామని చెప్పినప్పుడు సమయాన్ని ఇస్తున్నారా? మీ శ్రమను ఎప్పుడైనా దేవుని యొక్క మందిరంలో పనిచేయడానికి ఏమైనా ఖర్చు పెట్టారా? దేవుని పనిచేయడానికి ఏమైనా మీ యొక్క సమయాన్ని ఎప్పుడైనా వెచ్చించారా? మీ కష్టార్జితాన్ని ఎప్పుడన్నా ధారాళంగా ఇవ్వడానికి ఇష్టపడ్డారా? దేవుణ్ణి ప్రేమించామని చెప్పి ఎప్పుడైనా దేవుని కొరకు మీరు ఎప్పుడైనా ఇతరులకు చెప్పారా? ఇవన్నీ చేస్తేనే మీరు లోకానికి క్రిస్మస్ ఇవ్వగలరు. ఇవన్నీ చేస్తేనే లోకానికి మీరు క్రీస్తుని పరిచయం చేయగలరు. ఇవేమీ చేయరు. మేము క్రీస్తుని ప్రేమిస్తానమని చెప్తారు, మీ సమయాన్ని వెచ్చించరు, మీ యొక్క కష్టార్జితాన్ని వెచ్చించరు, మీ యొక్క శ్రమను కనీసం దేవుని యొక్క మందిరంలో కొంచెం కూడా శ్రమ పట్టడానికి ఇష్టపడరు. మీ సొంత పనులు చేసుకోవడానికి లేదా సొంత కార్యం కొరకు అన్నిటిని ఉపయోగిస్తారు. కానీ పైకి దేవుని ప్రేమిస్తున్నామని చెప్తారు, కానీ ఇవేమీ మీరు చేయరు. దేవుని కొరకు తెగించరు, దేవుని కొరకు కష్టపడరు, దేవుని కొరకు ధారాళంగా ఇవ్వడానికి ఇష్టపడరు. ఇవేమీ మీరు చేయరు. యేసుక్రీస్తు ఈ లోకానికి రావడానికి మరియను ఎంచుకున్నాడు. యోసేపును మరియకు సహాయకుడిగా ఉండడం జరిగింది. ఇప్పుడు క్రిస్మస్లో మనకి ప్రాముఖ్యంగా 7 క్యారెక్టర్స్ కనిపిస్తూ ఉంటాయి. చాలామంది ఉంటారు కానీ ప్రాముఖ్యంగా 7 క్యారెక్టర్స్ మనకి కనిపిస్తూ ఉంటాయి. మొట్టమొదటిగా మరియా, రెండవదిగా యోసేపు, మూడవదిగా గొల్లలు, నాలుగవదిగా జ్ఞానులు, ఐదవదిగా శాస్త్రులు, ఆరవదిగా హేరోదు, ఏడవదిగా ఆ సత్రపు యజమాని. క్రిస్మస్లో ఈ 7 ప్రాముఖ్యత చాలా మనకి తెలుసు. అయితే ఇప్పుడు మరియ కొరకు ఆలోచించినప్పుడు మరియ యోసేపులకి ప్రదానం చేయబడింది. ఇప్పుడు యూదుల యొక్క మతాచారాలు కానీ యూదుల యొక్క సాంప్రదాయాలు కానీ ఒకసారి ఆలోచిద్దాం. ఇప్పుడు భారతదేశంలో వివాహం జరిపించుకోవాలంటే 3 జరుగుతాయి. ఒకటి, వివాహం కుదుర్చుకున్న తర్వాత ఎంగేజ్మెంట్ అంటారు. ఇప్పుడు మీరు మాకు నచ్చారు, నేను మీకు నచ్చాము, మన మధ్యన ఒక ఒప్పందం చేసుకోవడానికి ఎంగేజ్మెంట్ అనేది పిలుస్తారు, ఎంగేజ్మెంట్ అంటారు. తర్వాత రెండవదిగా ప్రధానం అనేది జరుగుతుంది. ప్రధానం, ఈ ప్రధానమైన 24 లోపు వివాహానికి వెళ్తారు, వివాహం జరుగుతుంది. ఇది భారతదేశంలో ఉన్న పెళ్లి యొక్క సాంప్రదాయాలు. అయితే ఒక్కొక్క దేశం ఒక్కొక్కలాగా వివాహాలు జరిపించుకుంటూ ఉంటారు. అయితే మనము యూదా దేశానికి వెళ్దాం. యూదుల యొక్క ఆచారాల ప్రకారము వివాహము ఈ విధంగా జరుగుతుంది. ఎలా జరుగుతుంది అంటే ఒక అమ్మాయికి కానీ ఒక అబ్బాయికి కానీ 6-7 వయసు, ఆ వయసు వచ్చినప్పుడు ఆ అబ్బాయి వాళ్ళ తల్లిదండ్రులు, అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు 6-7 వయసులోనే మీ అమ్మాయిని మీకు ఇస్తాం, మీ అబ్బాయికి ఇస్తాము, మా అబ్బాయిని మీకు ఇస్తారని వాళ్ళు ఒప్పందాన్ని చేసుకుంటారు. అప్పుడే వాళ్ళు ఎంగేజ్మెంట్ అనేది జరిపించుకుంటారు 6-7 వయసులో ఎంగేజ్మెంట్ జరుగుతుంది. ఆ తర్వాత 13-14 వయసు వచ్చినప్పటికీ అమ్మాయి పుష్పవతి అవుతుంది కదా. ఆ అమ్మాయి పెద్దదైనప్పుడు ఆ సమయంలో ప్రధానం అనేది జరుగుతుంది. ప్రధానం జరిగిన తర్వాత 1 పాటు వివాహము జరగదు. మన భారతదేశంలో ప్రధానమైన 24 పెళ్ళి అవుతుంది. అయితే యూదుల యొక్క ఆ యొక్క సాంప్రదాయం ప్రకారము ప్రధానమైన 1 అంటే 1 పాటు వాళ్ళు సెపరేట్గా ఉండాలి, వాళ్ళు వివాహానికి దూరంగా ఉండాలి. ఎందుకంటే ఈ 1 కాలము వాళ్ళకి పరీక్షా కాలము, వాళ్ళకి టెస్టింగ్ పీరియడ్ అంటారు. ఈ 1 కాలంలో వాళ్ళిద్దరిని భార్యాభర్తలుగా వాళ్ళు పిలుస్తారు, కానీ వాళ్ళిద్దరూ సపరేట్గా ఉండాలి. వాళ్ళిద్దరికి పెళ్ళయ్యేంత వరకు 1 పాటు సపరేట్గా ఉండాలి. వాళ్ళు ఏకం అవడానికి ఎంత మాత్రము వీలు లేదు. ఒకవేళ పొరపాటున గనక వాళ్ళు కనుక ఏకమైతే లోకం దృష్టిలో వాళ్ళు కలిసినట్టు ఎవరికైనా తెలిస్తే
ఇద్దరి సాక్షులు ఒకవేళ వాళ్ళ గురించి వాళ్ళు వాళ్ళ యొక్క కండిషన్ని వాళ్ళ యొక్క కండిషన్ని దాటారని ఎవరైనా ఇద్దరు వ్యక్తులు సాక్ష్యాలు గనక ఇస్తే లేవీకాండ ప్రకారము వాళ్ళిద్దరిని రాళ్లతో కొట్టి చంపేస్తారు. ఇది యూదుల యొక్క ఆచారం. అటువంటి ప్రధానమై ఈ టెస్టింగ్ పీరియడ్లో మరియా ఏసేపులు ఉన్నప్పుడు గాబ్రియేలు దూత అక్కడ ప్రత్యక్షం అవడం జరిగింది. మరియా ప్రార్థన చేసుకుంటున్నప్పుడు, మరియా పట్టభాగల ప్రార్థన చేసుకుంటున్నప్పుడు, దేవునితో గడుపుతున్నప్పుడు గాబ్రియేల్ దూత ప్రత్యక్షమైంది. గాబ్రియేల్ దూత ప్రత్యక్షమై, నీవు గర్భం ధరిస్తున్నావు, ఇది పరిశుద్ధాత్మ వలన జరుగుతుంది అనే మాట మరియా చెవిని వినగానే మరియా చాలా కంగారు పడింది. అప్పుడు మరియా అంటది అక్కడ లోకాసువార్త మొదటి అధ్యాయంలో అక్కడ చూస్తాం మనము 26 నుండి, నేను పురుషుని ఎరుగని దానిని, ఇది అసాధ్యమైన పని, ఇప్పుడు దీన్ని నేను ఎట్లా యాక్సెప్ట్ చేయాలి, నేను ఎట్లా అంగీకరించాలని మరియా కంగారు పడటం అక్కడ మనకి చూస్తాం. మన వచనం చదువుకుందాం 26 వచనం నుండి. లూకాసువార్త 6వ నెలలో గాబ్రియేలను దేవదూత గలీలయాలోని నజరేతోని ఊరిలో దావీదు వంశస్థుడైన యేసేపును ఒక పురుషునికి ప్రదానం చేయబడిన కన్యకు యొద్దకు దేవుని చేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియా. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పెను. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి, ఈ శుభవచనమేమిటో అని ఆలోచించుకొని చుండగా దూత, మరియా భయపడకుము, దేవుని వలన కృప పొందితివి, ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టదువు, ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును, ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసమును ఆయనకిచ్చెను. ఇప్పుడు దూత ప్రత్యక్షమైంది పట్టపగల ప్రార్థన చేసుకున్నప్పుడు, మరియకు కలిగింది దర్శన రూపంలో దేవదూత రావటం జరిగింది. ఇప్పుడు మరియకు దర్శనమైనప్పుడు, దేవదూత వచ్చినప్పుడు ఆమె శుభవచనం అంది. శుభవచనం ఏంటని ఆమె తొందరపడి భయపడుతూ అడిగినప్పుడు, నీవు గర్భవతి అవుతున్నావు, ఇది పరిశుద్ధాత్మ వల్ల కలుగుతుందన్నప్పుడు ఆమె తొందరపడింది, ఆమె భయపడింది. నేను పురుషుని ఎరగని దానును, నేను ఇప్పుడు గర్భవతి అని తెలిస్తే మా లేవీ కాండ ప్రకారము ఇప్పుడు నన్ను ఏం చేస్తారు, రాళ్లతో కొట్టి చంపేస్తారు. ఇప్పుడు ఇవన్నీ ఆమె ఆలోచిస్తుంది. ఇప్పుడు నేను గర్భవతి అంటున్నారు, ఈమె లోకము నేను పరిశుద్ధాత్మ వల్ల గర్భవతిని అయ్యానని ఎవరికన్నా చెప్తే ఆ మాట ఎవరు నమ్మరు. నన్ను వివాహం చేసుకోవడానికి సిద్ధమవుతున్న యేసేపు కూడా ఆ మాట నమ్మడు. కాబట్టి నేను ఇప్పుడు నాకు పరీక్ష వచ్చింది, ఇప్పుడు నేను ఏం చేయాలని భయపడుతుంది, నేను ఎట్లా గర్భవతిని అవుతాను, ఇది అసాధ్యం కదంటే ఆమె దూత ఆమెతో మాట్లాడుతుంది, లేదు నువ్వు పరిశుద్ధాత్మ వల్ల గర్భవతి అవుతున్నావు, లోకరక్షకుడు నీ గర్భాన్ని పుట్టడానికి ఇష్టపడుతున్నాడు, అయితే దానికి నువ్వు ఏం చేయాలంటే అంగీకారము చెప్పాలి. ఇప్పుడు మరియా దేవదూత వచ్చిన తర్వాత ఆమె గర్భవతి కాదు, దేవదూత వచ్చిన తర్వాత గర్భవతి కాదు, దేవదూత వచ్చి పర్మిషన్ అడుగుతుంది, నీవు పరిశుద్ధాత్మ వల్ల గర్భవతి అవుతున్నావు, అయితే దానికి అంగీకారం నువ్వు తెలియచేయాలి. ఒకవేళ నువ్వు అంగీకారాన్ని తెలియచేయకపోతే లోకరక్షకుడు పుట్టడానికి అవకాశం లేదు. లోకము క్రిస్మస్ జరిపించుకోవాలంటే, లోకానికి రక్షకుడు కావాలంటే నీ గర్భాన్ని దేవుని కొరకు ఇవ్వాలి. నీవు ప్రాణం కానీ నీవు దేవుని కొరకు ఏం చేయాలంటే నువ్వు మరణాన్ని కూడా తెగించాలి, నువ్వు నిందలు పడాలి, అవమానాలు భరించాలి. లోకం ఏదనుకున్నా పర్లేదు, నేను దేవుని కొరకు నిలబడతానని నిలబడాలి. నేను ఒకవేళ రాళ్లతో కొట్టి చంపేసినా కానీ నువ్వు ప్రాణత్యాగం చేయడానికి సిద్ధపడాలి. ఆ విధమైన సిద్ధపాటు నువ్వు సిద్ధపాటు కలిగి ఉండగలవా అని గాబ్రియేలు దూత అక్కడికి వచ్చి మాట్లాడుతున్నప్పుడు, దయాప్రాప్తురాల నీకు శుభము. దేవుడు అందరికీ శుభం అని చెప్పడు. దేవుని యొక్క దృష్టికి మరియా ఎంత నీతిగా ఉంటే, మరియా ఎంత యథార్థంగా ఉంటే, మరియా ఎంత దేవునిలో దేవుణ్ణి ప్రేమించే వ్యక్తి అయితే దేవుడు ఆ అవకాశాన్ని మరియకిస్తాడు? ఇప్పుడు మరియా దేవుణ్ణి ప్రేమించింది,
అందుకే దేవునితో గడపడానికి ఇష్టపడింది. మరియా దేవుని ప్రేమించింది, అందుకే తన ప్రాణాన్ని పెట్టడానికి కూడా తెగిస్తుంది. మరియా దేవుణ్ణి ప్రేమించింది, లోకం కొరకు వెల చెల్లించడం కొరకు ఇష్టపడింది. కాబట్టి మరియా ఇక్కడ మనకి మోడల్గా కనిపిస్తుంది. మరియా లక్షణాలు క్రైస్తవులుగా మనం కలిగి లేకపోతే ఎంత మాత్రము ఇతరులకు మనం ఆశీర్వాదకరంగా ఉండము. మనము దేవుని కొరకు ఏమీ చేయకుండా మనము ఇతరులకు క్రిస్మస్ ఎంత మాత్రము ఇవ్వలేము. ఒక 100 మందిని, 1000 మందిని పిలిచి భోజనాలు పెడితే వాళ్ళకి క్రిస్మస్ ఇచ్చినట్ట లోకము యొక్క పరిస్థితి 1000 మందిని పిలిచి స్టార్ పెట్టి, లైటింగ్ పెట్టి, సౌండ్ పెట్టి క్రిస్మస్ అంటున్నారు. క్రిస్మస్ అంటే నువ్వు భోజనం పెట్టేస్తున్నావు, కానీ క్రిస్మస్ ఎవరికైనా ఇస్తున్నారా? మీరు మనం ఇస్తున్నామా? లోకం ఇస్తుందా? క్రిస్మస్ యొక్క అర్థాన్ని మార్చేశారు. బైబిల్కి విరోధంగా నేటి క్రిస్మస్ అనే పేరుతో చేస్తున్నారు. కానీ క్రిస్మస్ అంటే లోకరక్షకుణ్ణి ఎవరో తెలియని ఒక వ్యక్తికి పరిచయం చేయడమే క్రిస్మస్. మరియా తన గర్భాన్ని దేవుని కొరకు, లోకం కొరకు, లోకము క్రిస్మస్ జరిపించుకోవాలంటే మరియా త్యాగం చేయాలి. మరియా త్యాగం చేయకుండా లోకము క్రిస్మస్ జరిపించుకోలేదు. మరియా తన జీవితాన్ని పెట్టకుండా ఎంత మాత్రము లోకానికి రక్షణ అనేది దొరకదు. కాబట్టి మరియా దేవుణ్ణి ప్రేమించింది, అందుకే తన యొక్క సమయాన్ని ఇవ్వడానికి ఇష్టపడింది. మరియా దేవుణ్ణి ప్రేమించింది, అందుకే తన యొక్క ప్రాణాన్ని, తన యొక్క జీవితాన్ని తెగించడానికి, ఒకవేళ రాళ్లతో కొట్టి చంపినా పర్లేదు, కానీ నా గర్భాన రక్షకుడు పుట్టాలి, లోకము వెలుగివ్వాలి, చీకటంలో బ్రతుకుతున్న జనులకు గొప్ప వెలుగునివ్వాలి అని తను తన యొక్క జీవితాన్ని, తన యొక్క జీవితాన్ని ఇవ్వడానికి ఇష్టపడింది. ఒకవేళ ఆ విధంగా సాక్రిఫైస్ చేయడానికి ఇష్టపడకపోతే లోకం క్రిస్మస్ జరిపించుకోలేదు. మిషనరీలు వాళ్ళు దేవుని కొరకు సమయాన్ని ఇవ్వకపోయినా, దేవుని కొరకు తన ప్రాణాలు ఇవ్వడానికి ఇష్టపడకపోయినా, దేవుని కొరకు తన యొక్క ధనాన్ని ఇవ్వడానికి ఇష్టపడకపోయినా, ఈరోజున భారతదేశం క్రిస్మస్ జరుపుకోవడానికి అవకాశం లేకపోతుంది. ఈరోజున భారతదేశంలో ఇంత క్రైస్తవ్యం ఉందంటే, భారతదేశంలో ఇన్ని సంఘాలు ఉన్నాయంటే, భారతదేశంలో ఈరోజున క్రిస్మస్ అనే పదం మనకు తెలిసిందంటే, మరియలాగా అనేక మంది త్యాగాలు చేశారు, మరియలాగా తన జీవితాల్ని పణంగా పెట్టారు. ఆ విధంగా పెట్టకపోతే ఈరోజున మనకు క్రిస్మస్ అంటే తెలియదునా, క్రీస్తు అంటే తెలియదునా? తెలియకపోతుంది. జనగం, తెలంగాణలోని ఒక ప్రాంతం జనగం. జనగం ప్రాంతానికి ఉండ్రు అనే ఒక మిషనరీ వచ్చాడు. ఆ మిషనరీ ఎలా వచ్చాడంటే, ఆయన రష్యా నుండి కాళ్ళ నడకన నడుచుకుంటూ రష్యాలో ప్రయాణమై 3 సంవత్సరాలు హైదరాబాద్లో దగ్గరలో ఉన్న జనగాం ప్రాంతానికి ఆయన నడుచుకుంటూ వచ్చాడు. నడుచుకుంటూ వచ్చి 10 సంవత్సరాలు జనగాంలో పరిచర్య చేశాడు. జనగాంలో పరిచర్య చేసి ఆయన 3000 మందికి బాప్తిసాలు ఇచ్చి, ఆయన ఆ విధంగా పరిచర్య చేసి ఆ విధంగా ఉన్నప్పుడు, ఆ విధంగా దేవుని యొక్క సువార్త ప్రకటిస్తున్నప్పుడు, ఆమె భార్య గర్భవతి అయి ఉండగా, గర్భవతితో ఉండగా ఆయన చనిపోవడం జరిగింది. ఆ విధంగా తన యొక్క ప్రాణాలని పణంగా పెట్టాడు. కాబట్టి ఈ రోజున జనగం, ఆ తెలంగాణలో క్రైస్తవి విస్తరించడానికి ఆ రష్యా మిషనరీ కారణమయ్యాడు. నాకెందుకులే, నేను రక్షణ పొందాను, నాకెందుకులే క్రిస్మస్ నేను చేసుకుంటే సరిపోతుంది కదా, ఎక్కడో భారతదేశంలో ఉన్న హైదరాబాద్లో ఉన్న జనగాం ప్రాంతానికి రష్యా నుండి నేను కాళ్ళ నడతో నడవలసిన పని ఏముంది, అవసరత ఏముందని అనుకోవచ్చు. కానీ నేను సంతోషిస్తున్న ఈ క్రిస్మస్, నేను చేసుకుంటున్న ఈ క్రిస్మస్, నేను తెలుసుకున్న ఈ రక్షకుడు, నేను పొందిన ఆ యొక్క గొప్ప ధన్యత తెలియని అనేక మందికి ఇవ్వాలని తన ప్రాణాన్ని త్యాగం చేయడానికి ఇష్టపడ్డాడు. విలియం కేరీ ఇంగ్లాండ్ దేశంలో చెప్పులు కొట్టుకున్న సమయంలో భారతదేశం అంధకారంలో ఉంది, భారతదేశం మూఢనమ్మకాలతో, భయంకరమైన చీకటికి, భయంకరమైన మూఢ విశ్వాసాలతో అక్కడ భారతదేశం నలిగిపోతుంది. అలాంటి భారతదేశానికి ఎవరు వెళ్తారు సువార్త చెప్పడానికి అని ఒక భారము దేవుడు పెట్టినప్పుడు, నేను వెళ్తానని తన యొక్క జీవితాన్ని త్యాగం చేయడానికి సిద్ధపడ్డాడు.
తన జీవితాన్ని త్యాగం చేయడానికి సిద్ధపడుతూ వాడ ప్రయాణం చేస్తున్నప్పుడు ఆయన అనేక విషజ్వరాల ద్వారా అనేక విధాలుగా ఆయన బాధింపబడ్డాడు. ఆయన పరిస్థితులు ఎదుర్కొంటున్నప్పుడు ఆ విధంగా తనకున్న కుమారుడు చనిపోయాడు. చనిపోయినప్పుడు తన భార్య పిచ్చిదైపోయింది. తన భార్య పిచ్చిదైపోయి భయంకరమైన పరిస్థితులు ఉన్నప్పుడు తన యొక్క చనిపోయిన తన కుమారుడిని పాతి పెట్టడానికి కూడా ఎవరు రాలేని సమయంలో ఆయనే వెళ్ళి గొయ్యి తీసుకుని తన యొక్క కుమారుడిని పాతి పెట్టడం జరిగింది. అలాంటి సమయంలో ఇంకొక పని వాడొచ్చి అప్పటికే తన బైబిల్ని తన చేతి రాతతో రాసి ఆ అక్కడ కాగితాలు కూర్చి అక్కడ ప్రింటింగ్ మిషన్స్ కాలిపోవడం జరిగింది. అలాంటి భయంకరమైన పరిస్థితుల్లో అలాంటి పరిస్థితుల్లో అతనికి వస్తాయని తెలిసి తన యొక్క జీవితాన్ని తన కుటుంబాన్ని త్యాగం చేయడానికి ఇష్టపడ్డాడు. మరి యొక్క జీవితాలు మిషనరీ యొక్క జీవితాలకి సరిపోయే విధంగా ఉంటాయి. కాబట్టి ఆ విధంగా వాళ్ళ యొక్క జీవితాలు ఇవ్వడానికి ఇష్టపడ్డారు. వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క ధనాన్ని వెచ్చించడానికి ఇష్టపడ్డారు. వాళ్ళ యొక్క శ్రమను వెచ్చించడానికి ఇష్టపడ్డారు. వాళ్ళు భారతదేశానికి వస్తే మంచి ఆస్తులు కొనుక్కోవచ్చు లేదా డబ్బు సంపాదించుకోవచ్చు అని రాలేదు. కానీ వాళ్ళ యొక్క కంఫర్ట్ని వాళ్ళ యొక్క ఆస్తుల్ని విడిచి వాళ్ళ శ్రమను ఇవ్వడానికి ఇష్టపడ్డారు. వాళ్ళకి సమయాన్ని ఇవ్వడానికి ఇష్టపడ్డారు. అంత మాత్రమే కాదు వాళ్ళ యొక్క బిడలు వాళ్ళ యొక్క భార్యలు వాళ్ళ ప్రాణాలని సైతము ఇవ్వడానికి ఇష్టపడ్డారు. కాబట్టి అలా చేశారు. కాబట్టి ఈరోజున మనము ఈ విధంగా క్రిస్మస్ దేవుని ఆరాధించుకోవడానికి క్రిస్మస్ జరిపించుకోవడానికి అవకాశం వచ్చింది. ఆనాడు మరియా ఆ విధంగా తెగించకపోతే ఆ విధంగా తెగించి తను భయపడిపోయి లోకానికి భయపడిపోయి ఆ నేను నా వల్ల కాదు అంటే దైవ కుమారుడు ఆమె గర్భాన్ని పొందడానికి అంత మాత్రం ఇష్టపడేవాడు కాదు. ఆమె తెగించింది, ఆమె ఇష్టపడింది. అందుకే ఈరోజున లోకానికి క్రిస్మస్ ఇవ్వడానికి ఆమె కారణమైంది. భారతదేశానికి క్రిస్మస్ ఇవ్వడానికి దేవుణ్ణి ఇవ్వడానికి రక్షకుణ్ణి ఇవ్వడానికి అనేక మంది ప్రయాసపడ్డారు, అనేక మంది శ్రమ పడ్డారు. మన భాష కాదు, మన జాతి కాదు, మన తెగ కాదు, కానీ వాళ్ళ జీవితాలను సైతం ఇవ్వడానికి ఎందుకు ఇష్టపడ్డారంటే దయాప్రాప్తురాలు వాళ్ళు కావడానికి. మన కింద చదువుకున్న అవకాశ వార్త 1:38. అందుకు మరియా, ఇదిగో ప్రభువు దాసురాలను నీ మాట చెప్పున నాకు జరుగునని గాక అనెను. నీ మాట చెప్పున నాకు జరుగును గాక అనెను. నీ చిత్తము నా ఎడల జరుగును గాక. చెప్పింది, దూత చెప్పింది, నువ్వు పరిశుద్ధాత్మ వల్ల గర్భవతి అవుతావు. కాబట్టి ఆ విధంగా ప్రశ్న ఆమె ముందుకు వచ్చినప్పుడు ఆమె అంటుంది, ప్రభువు దాసురాలను, నేను ప్రభువు దాసురాలని, నీ చిత్తము నా ఎడల జరుగును గాక అంతే. ఇంకా ఈ మాటలో ఇంకా అన్నీ ఇంకా ఆమె సహిస్తుంది. తన త్యాగం చేయడానికి ఇష్టపడింది. నీ చిత్తము నా జీవితం ఏమైనా పర్లేదు, నేను లోకానికి రక్షకుడు ఇవ్వడానికి నేను సిద్ధమవుతున్నాను, ఇంకా నీ పని నీవు చెయ్యి. ఆ విధంగా నీ చిత్తం ప్రభువాని తాను దేవుని యొక్క పాదాల మీద పడింది. కాబట్టి ఆమె గర్భాన్న లోకరక్షకుడు పుట్టడానికి ఇష్టపడ్డాడు. ఆమె మరియ దేవుని ప్రేమించింది, అందుకే దేవునికి సమయాన్ని ఇవ్వడానికి ఇష్టపడింది. మరియా దేవుణ్ణి ప్రేమించింది, లోకానికి వెల చెల్లించడం కొరకు ఇష్టపడింది. మరియా దేవుణ్ణి ప్రేమించింది కాబట్టి తన గర్భాన్ని ఇవ్వడానికి ఇష్టపడింది. మరియా తన యొక్క జీవితాన్ని త్యాగం చేయడానికి ఇష్టపడింది. యేసేపు తర్వాత యేసేపు కొరకు మనకు ఆలోచిస్తే యేసేపు నీతిమంతుడు. మనం మత్తయి సువార్త 1:19 కనిపిస్తుంది, ఆమె భర్త అయిన యేసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను. యేసేపు నీతిమంతుడు, మంచోడు. కానీ ఈ ఎప్పుడైతే దూత వచ్చి దూత పైన మీరు చదువుకున్నప్పుడు ఉంటుంది, దూత ఈ యొక్క యేసేపు పడుకున్నప్పుడు ప్రత్యక్షం అవడం జరిగింది. యేసేపు పడుకున్నప్పుడు నీ భార్య గర్భవతి అవుతుంది, అయితే ఇది పరిశుద్ధాత్మ వల్ల కలుగుతుంది, కాబట్టి ఆమెను చేర్చుకోవడానికి నువ్వు సందేహపడకు అని దేవుని యొక్క దూత వచ్చి చెప్పినప్పటికీ మానవుడు కాబట్టి ఇతడు ఇంకా సందేహ పడుతున్నాడు, ఇంకా అనుమానించే ఆ యొక్క ఊహ ఆమెలో అతనిలోకి రావడం జరిగింది.
ఆమె భర్త అయిన ఏసేపు నీతిమంతుడు కాబట్టి ఆమెను రహస్యంగా విడిచిపెట్టాలనుకున్నాడు. ఆయన నీతిమంతుడు కాబట్టి రహస్యంగా విడిచిపెట్టాలనుకున్నాడు. ఆయన పబ్లిక్లో ఒకవేళ పంచాయతీ పెట్టాలని అనుకోలేదు. ఆమెను పిలిచి ఈమె జీవి ఈమె ఇట్లా అయిందని ఆమె యొక్క పొరుగు కానీ ఆమె కుటుంబ పొరుగు కానీ తీయడానికి ఇష్టపడలేదు, కానీ రహస్యంగా విడిచిపెట్టాలని అనుకున్నాడు. కానీ మరలా ఇట్లాంటి ఆలోచన అతనికి వచ్చింది కాబట్టి మరలా దేవుని యొక్క దూత ఆమె అతనికి ప్రత్యక్షమై మరలా చెప్పడం జరిగింది. ఈసారి రెండోసారి చెప్పినప్పుడు ఆయన దాన్ని స్వీకరించాడు. అనుకోవచ్చు ఏసేపుకు తన ముందున్న కార్యము. ఇప్పుడు ఓకే, దేవుడు పరిశుద్ధాత్మ ఆ దూత వచ్చింది కాబట్టి, దూత చెప్పింది కాబట్టి ఇప్పుడు రెండోసారి నమ్ముతున్నాడు. కానీ నమ్మినప్పటికీ లోకము నమ్మదు కదా. ఏసేపు నమ్మాడు, మరియా దాన్ని అంగీకరించింది, ఏసేపు కూడా దాన్ని అంగీకరించాడు. ఇప్పుడు లోకము దాన్ని అంగీకరించదు, లోకము అంగీకరించదు. ఇప్పుడు ఏసేపు ఆ యొక్క ఆలోచనలో తిరుగుతున్న అనేకమైన ఆలోచనలు ఏంటంటే, ఇప్పుడు నేను పరిశుద్ధాత్మ వల్ల అయింది నా భార్య గర్భవతి అని లోకానికి చెప్తే లోకము నమ్మదు, లోకము ఎంత మాత్రము నమ్మదు, లోకము నా కొరకు నిందలేస్తుంది, అవమానపరుస్తుంది, లోకం అనేకమైన పరిస్థితులు నా ముందు సూటిపోటు మాటలతో నన్ను దెప్పు పొడుస్తారు. వాటన్నిటికీ ఏసేపు ఏం చేస్తున్నాడు, ఇప్పుడు తెగిస్తున్నాడు. ఏసేపు ఆ యొక్క అవమానాలు పొందడానికి ఇష్టపడ్డాడు, ఆ యొక్క మాటలు పొందడానికి ఇష్టపడ్డాడు, అవన్నిటిని స్వీకరిస్తున్నాడు. అందుకంటాడు కదా, ఎవడైనను నన్ను వెంబడించగోడని ఎడల నా సిలువెత్తుకుని నన్ను వెంబడించాలి. సిలువెత్తుకుని వెంబడించడం అంటే గోల్డ్ బంగారంతో సిలువ చేసుకుని మెల్ల వేసుకోవడం కాదు. కొంతమంది శరీరం మీద టాటోలు అంటే పచ్చబొట్టులు వేసుకుంటారు. పచ్చబొట్టులు వేసుకున్నంత మాత్రాన సిలువ మోస్తున్నట్ట, బంగారంతో సిలువ వేసుకుని మెల్లేసుకున్నంత మాత్రాన క్రీస్తుని వెంబడిస్తున్నట్ట. అవమానాలు, నిందలు, శ్రమలు తన యొక్క జీవితాన్ని సైతము దేవుని కొరకు ఖర్చు పెట్టాలి, దేవుని కొరకు ఇవ్వడానికి ఇష్టపడాలి. ఆదివారం రావడానికి మాకు కష్టం అండి, ఇంకేమని చేస్తామని అనుకుంటారు కొంతమంది. ఆదివారం చర్చికి రావడానికే కష్టం అండి, ఇంకా దేవుని కొరకు మేము శ్రమ ఏం పడతాం. మీరు ఆలోచించుకోండి, మీ హృదయాలు మేము ఎప్పుడన్నా దేవుని కొరకు ఎప్పుడన్నా మా శరీరంలోని ఒక చెమట బొట్టైనా వచ్చిందా? దేవుని కొరకు ఎప్పుడన్నా నా ఇంట్లో ఇది ఇస్తే నా ఇంట్లో ఇది ఉండదని ఇచ్చేసారు ఎప్పుడన్నా? దేవుని కొరకు మీరు తెగించి ఎప్పుడన్నా ఒకరికి దేవుని ప్రేమను ఎప్పుడన్నా చూపించారా? దేవుణ్ణి పరిచయం చేశారా? చేయలేదు. మీ హృదయాలకు తెలుసు ఇవన్నీ మీరు చేశారో లేదు. ఇవేమీ చేయకుండా నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను, నేను క్రైస్తవుని అని చెప్పుకుంటే ఓరి వెర్రివాడా, మీడెవడో నాకు తెలీదు, అక్రమం చేయవర్లారా, నా యొద్ద నుండి పొండని యేసుక్రీస్తే స్వయంగా తన నోటు నుండి అన్న చెప్పిన మాటలు. భ్రమలో క్రైస్తవ్యం ఉంది, ఈ రోజున భ్రమలో బ్రతుకుతున్నారు, క్రీస్తుని ప్రేమిస్తున్నామని చెప్తున్నారు, మేము క్రైస్తవులం అనే భ్రమలో ఉంటున్నారు. కానీ వాస్తవానికి వచ్చేటప్పటికి ఎవరు ఏమి మరియలాగా తెగించట్లేదు, మరియలాగా శ్రమ పడటానికి ఇష్టపడలేదు, ఏసేపులాగా అవమానాలు పొందడానికి ఎవరు ఇష్టపడలేదు. మిషనరీస్ తన జీవితాలని పణంగా పెట్టేశారు. మన మందిరానికి వచ్చి చిన్న పని చేయడానికి చాలా కష్టము. చాలామంది యవనస్తుల్ని బతిమాలిగా పనులు చేస్తారు, ఏదో మన పని అన్నట్టు. కొంతమంది అయితే పని చేస్తున్న వాళ్ళని మేసేగాడిది వచ్చి కూసేగాడి చెడగొట్టినట్టు వచ్చి చెడగొట్టేవాళ్ళు కొంతమంది. అలా ఉంటే వాళ్ళ జీవితాలు ఎంత భయంకరమైన దౌర్భాగ్యమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోతాయో తర్వాత తెలుస్తుంది. తల్లిదండ్రులు సరిగ్గా లేకపోతే, దేవుని ప్రేమించకపోతే మన గర్భాన పుట్టిన ప్రేమ బిడలు ఆశీర్వాదాన్ని పొందలేరు. అందుకే కింద లోకాసు వార్తలు అంటే అది ఆమె తన యొక్క ఆంటీ అయిన తన అత్త అయిన ఎలిజబెత్ దగ్గరికి వెళ్ళినప్పుడు, నీవు స్త్రీలలో ఆశీర్వదింపబడిన దాను అంటాడు. కాబట్టి
మనం మనం పరిశీలించుకుంటే మనం దేవుణ్ణి ప్రేమిస్తునే వాళ్ళైతే, దేవుని కొరకు మనము దేవుణ్ణి ప్రేమించే వాళ్ళైతే దేవుని కొరకు శ్రమ పట్టడానికి ఇష్టపడతాము, దేవుని కొరకు మన సమయాన్ని మొత్తం ఇవ్వడానికి ఇష్టపడతాము, దేవుని కొరకు త్యాగం చేయడానికి ఇష్టపడతాము, దేవుని కొరకు మన సమస్తాన్ని ఇవ్వడానికి ఇష్టపడతాం. ఇవన్నీ చేసినప్పుడు మాత్రమే మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నామని చెప్పగలం. మరియా ప్రేమించింది, గొప్ప గొప్ప సేవకులు మిషనరీలు దేవుణ్ణి ప్రేమించారు కాబట్టి వాటికున్న లక్షణాలు ప్రేమించామంటే, ప్రేమించానని చెప్తే ఆ చేయవలసిన లక్షణాన్ని చేస్తేనే దేవుణ్ణి ప్రేమించినట్టు. లేదంటే అక్రమం చేయవారులారా, నా ఎదురుండి పోండి, నీ నామాన ప్రవచించలేదా, నీ నామాన దెయ్యాలు వెలగొట్టలేదా, నీ నామాన కానుకలు ఇవ్వలేదా అంటే ఓరి వెర్రివాడా నువ్వెవరో నాకు తెలీదు అంటాడన్నమాట. కాబట్టి ఈ యొక్క పరిస్థితి మరియ కలిగిన పరిస్థితి కానీ, ఈ యొక్క యేసేపు కలిగిన ఈ యొక్క జీవితాన్ని కానీ మనం కలిగి ఉన్నామా లేదా అనేది, ఎవడైనా నన్ను వెంబడించి గోర్నేడల నా సిలువ ఎత్తుకుని నన్ను వెంబడించాలి. పురుషోత్తమ చౌదరి గారు కొంతమంది తెలిసి ఉండొచ్చు. పురుషోత్తమ చౌదరి గారు అనేకమైన ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు అనేకమైన పాటలు అనేవి ఉంటాయి. ఆయన విజయనగరం నుండి గుంటూరు దండయాత్రగా చేస్తూ అనేకమైన సంఘాలు కట్టడం జరిగింది. పురుషోత్తమ చౌదరి, వాళ్ళ చౌదరీసు అయితే దేవుని నమ్ముకున్నారని వాళ్ళ కుటుంబము, వాళ్ళ యొక్క భార్య బిడ్డలు కూడా అతన్ని తిట్టి వాళ్ళని ఇంట్లో నుండి పంపించేశారు పురుషోత్తమ చౌదరి. ఆ విధంగా అవమానాలు పొందాడు, నిందలు పొందాడు, శ్రమలు పొందాడు. ఒక ఉన్నతమైన అగ్రవర్ణ కులంలో ఆయన ఉండి దేవుణ్ణి తెలుసుకుని దేవుని కొరకు కుటుంబాన్ని విడిచిపెట్టాడు, బిడ్డల్ని విడిచిపెట్టాడు, అందరిని విడిచిపెట్టి దేవుని యొక్క సువార్త అనేక మందిని, నేను తెలుసుకున్న ఈ క్రిస్మస్, నేను పొందుతున్న ఈ ఆనందం అనేక మందికి ఇవ్వాలని విజయనగరం నుండి ఆయన సొంత గ్రామం పరిసర ప్రాంతాలకు ఆయన దండయాత్ర చేస్తూ అనేకమైన సంఘాలు కట్టడం జరిగింది. ఆ విధంగా దండయాత్ర చేస్తూ వస్తున్నప్పుడు ఒక రోజున ఆయన సొంతింటికి ఆయన వెళ్ళడం జరిగింది. ఆకలిస్తుంది దీనికి బాగా, కడుపు నిండా మండిపోతుంది, చాలా రోజుల నుండి అన్నం లేదు దీనికి, ఆకలిస్తుంది, ఇప్పుడు నేను ఎక్కడికెళ్ళి అడగను కాబట్టి, నా ఊరే వచ్చాను కాబట్టి మా ఇంటికి వెళ్దాము, అసలు నాకు అన్నం పెడతారా లేదా అని ఒక బయట నుండి ఆకలిస్తుందమ్మా అని ఒక కేక ఒక భిక్షగాడిలాగా పలికడమాట. ఆ విధంగా పురుషోత్తమ చౌదరి గారు ఆ విధంగా అడిగినప్పుడు లోపల నుండి తన భార్య స్వరం వింది. స్వరం వినగానే తన భర్త కాబట్టి వెంటనే స్వరాన్ని గుర్తుపట్టి లోపల ఉన్న పులిహారి పట్టుకుని బయటకు వచ్చిందన్నమాట. ఆ విధంగా బయటకు వచ్చినప్పుడు నా భార్య నా ఆకలి తీర్చడానికి వస్తుంది, ఆమె ఆ యొక్క మనసు ఆమెకు వచ్చింది అని సంతోషపడుతున్నాడు హృదయంలో. అయితే ఆమె పులిహారి దగ్గరికి పట్టుకొచ్చింది. ఆ సమయంలో అప్పుడే గేది పేడేయడం జరిగింది. ఆ గేది పేడేసినప్పుడు ఈమె పులిహారి కోసం చూస్తున్నాడు, ఆమె భార్య పులిహారి వైపు చూస్తున్నాడు, ఈయనకి చాలా ఆకలితో ఉన్నాడు. అలాంటి అలమటిస్తున్న సమయంలో తన భార్య ఆయన దగ్గరికి వెళ్తున్నాడు అనుకున్నాడు, కానీ వెళ్ళకుండా పక్కకి వెళ్ళి ఆ పేడేసిన ఆ గేది పేడ మీద ఆ పులిహారి వేసి వెనక్కి వెళ్ళిపోయిందన్నమాట. వెనక్కి వెళ్ళిపోయినప్పుడు పురుషోత్తమ చౌదరి ఆ పేడ పక్కన కూర్చుని ఆ పేడ మీద ఉన్న పులిహారి తింటూ ఒక పాట రాశాడు, నా యేసు నా అన్న కాడా, నీవు పొందిన అవమానాలు, నీవు పొందిన శ్రమలు, నా యేసు నా అన్న కాడా అని ఒక పాట రాశాడు ఆయన. ఆ విధంగా దేవుని కొరకు అటువంటి నిందలు భరించడానికి ఇష్టపడ్డారు, శ్రమలు భరించడానికి ఇష్టపడ్డారు, ఆ విధంగా నిందలు శ్రమలు భరించడానికి ఇష్టపడ్డారు. కాబట్టి ఈ రోజున అనేక మంది క్రిస్మస్ చేసుకోవడానికి, అనేక మంది లోక రక్షకుని తెలుసుకోవడానికి కారణమయ్యారు వాళ్ళు. మరి మన పరిస్థితి ఏంటి? మనం దేవుని కొరకు శ్రమ పడడానికి ఇష్టపడము, దేవుని కొరకు ఒక చిన్న రాయి అక్కడ తీసి అక్కడ పెట్టడానికి ఇష్టపడము, దేవుని మందిరంలో మన శ్రమ ఉండదు, దేవుని మందిరాల్లో మన కష్టార్జితం ఉండదు, దేవుని కొరకు మనము ఏమీ చేయము, దేవుని ప్రేమిస్తున్నాము క్రైస్తవులమని మాత్రము చెప్పుకుంటూ ఉంటాం. అది ఆ ప్రశ్న మీ ముందు పెడుతున్నాను, మీ హృదయాలను ఆలోచించుకోండి. ఇంకా గొల్లలు కనిపిస్తారు, జ్ఞానులు కనిపిస్తూ ఉంటారు. గొల్లలు అమాయకులు అంటే చదువురాని వాళ్ళు, వాళ్ళు
కనీసం వాళ్ళ నైతిక అప్పట్లో నైతిక జ్ఞానం కూడా తెలియదు అన్నమాట. అంటే వాళ్ళకి పశువులు కాయకోవడం అంటే గొర్రెలు కాచుకోవడం తప్ప ఇంకేమీ వాళ్ళకి తెలియని పరిస్థితి. అమాయకులు, అమాయక ప్రజలు అనుకోవచ్చు ఒక విధంగా. గొల్లలు ఆ యొక్క ఆధిక్యతను అంటే పుట్టిన యేసుక్రీస్తుని రక్షకుని ఆ శిశువును చూడడానికి వాళ్ళకి ఆధిక్యతనిచ్చాడు. రెండవదిగా జ్ఞానులు అంటే సైంటిస్టులు, శాస్త్రవేత్తలు దేవుని చూడడానికి ఆధిక్యత దేవుడు అనుగ్రహించాడు. వీళ్ళిద్దరికీ కాకుండా వీళ్ళిద్దరికీ దేవుడు చూడడానికి మొట్టమొదటగా పుట్టిన యేసుని చూడడానికి అవకాశం ఇచ్చాడు. ఇప్పుడు జ్ఞానులేమో ఆకాశంలో నక్షత్రం చూసి ఈ ఆకాశంలో ఒక నక్షత్రం ఉదయించినప్పుడు వాళ్ళ శాస్త్రము, వాళ్ళ సైన్స్ చెప్పేది ఏంటంటే ఆకాశంలో ఒక నక్షత్రం ఉదయించినప్పుడు లోకరక్షకుడు పుడతాడు, కాబట్టి రాజు పుడతాడు, యూదుల రాజు పుడతాడని వాళ్ళ యొక్క గ్రంథాల్లో ఉన్నాయి కాబట్టి. అయితే ఎప్పుడైతే ఆ యొక్క జ్ఞానులు ఆకాశంలో నక్షత్రం చూసి ఆ నక్షత్రాన్ని రాజు పుడతాడు కాబట్టి, ఈ రాజు యూదుల రాజు కాబట్టి రాజు ఇంట్లో ప్రజెంట్ ఉన్న హేరోదు రాజు ఇంట్లో పుట్టి ఉండొచ్చు అని ఆ విధంగా వాళ్ళు ప్రయాణం అవడం జరిగింది. ప్రయాణం అయినప్పుడు ఆ యొక్క చుక్క, ఆ నక్షత్రము హేరోదు ఇంటి వైపు వెళ్ళింది. హేరోదు ఇంటి వైపు వెళ్ళి హేరోదు ఇంట్లో పుట్టాడని జ్ఞానులు అనుకున్నారు. అయితే ఎప్పుడైతే జ్ఞానులు హేరోదు ఇంట్లో పుట్టాడని వెళ్ళారో హేరోదు కంగారు పడ్డాడు. ఇప్పుడు జ్ఞానులు చెప్తున్నారు లోకరక్షకుడు పుడతాడు, లోకరక్షకుడు పుట్టినప్పుడు ఆకాశంలో ఒక నక్షత్రం ఉదయిస్తుంది, ఆ నక్షత్రం ఉదయించింది కాబట్టి యూదుల రాజు నీ ఇంట్లో పుట్టాడని మేము అనుకుంటున్నాం, ఎందుకంటే రాజు నువ్వు కాబట్టి, కాబట్టి నీ ఇంట్లో పుట్టాడని అడిగితే ఆ యొక్క హేరోదు కలవరపడ్డాడు, భయపడ్డాడు. మా ఇంట్లో ఏం ఎవరు పుట్టలేదు కాబట్టి యూదుల రాజు పుడతాడా, నిజంగా పుట్టినప్పుడు నక్షత్రం ఉదయిస్తుందా అని కలవరపడుతున్నాడు, కంగారు పడుతున్నాడు. ఇప్పుడు యూదుల రాజు ఎవరన్నా పుడితే నేనేమైపోవాలని రకరకాల ఆలోచనలు హేరోదు హృదయాన్ని కలవరపెట్టింది. ఆ విధంగా కలవర పెడుతున్నప్పుడు తన యొక్క సంస్థలో ఉన్న ఆస్థానంలో ఉన్న శాస్త్రులను పిలిచాడు. శాస్త్రులను పిలిచి దైవ గ్రంథాలు తెరవండి, లేఖనాలు తెరవండి, లేఖనాలు పరిశీలించండి, లేఖనాలు ఏముంది అని పరిశీలించినప్పుడు మీకా గ్రంథంలో ఉన్న ప్రకారము ఆ ప్రవచన వాక్యము బెత్లహేము అనే కుగ్రామంలో, స్వల్ప గ్రామమైన ఆ యొక్క బెత్లహేములో మరియ గర్భాన కన్యక గర్భాన పుడతాడని ఆ మీకా గ్రంథం, మీకా ఆ ప్రవక్త ప్రవచించిన ప్రవచనము, ఆ ప్రవచనాన్ని బట్టి మీరు బెత్లహేం వైపు వెళ్ళండి శాస్త్రులు జ్ఞానులకు చెప్పడం జరిగింది. ఆ విధంగా చెప్పినప్పుడు జ్ఞానులు బెత్లహేము వైపుకి వెళ్ళి యేసు ఉన్న చోటకి చేరడం జరిగింది. ఇక రెండవది గొల్లలు అయితే మరి గొల్లలు దేవుని యొక్క దూత ప్రత్యక్షమైంది వాళ్ళ ముందు. వాళ్ళ ముందు ప్రత్యక్షమై వాళ్ళకి చెప్పింది మాట, మీ కొరకు రక్షకుడు పుట్టాడు, మీరు వెళ్ళి వెళ్ళండి కాబట్టి. బెత్లహేము అనే ప్రాంతంలో ఒక సత్రం ఉంటుంది, ఆ సత్రంలో ఆయన సత్రం దగ్గర ఆయన ఉన్నాడు కాబట్టి పూర్తి అడ్రస్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు జ్ఞానులు కాబట్టి, శాస్త్రవేత్తలు కాబట్టి ఒక చుక్కని చూపించాడు దేవుడు అంతే, ఇంకా వాళ్ళు దాన్ని వెతుక్కుంటూ వెళ్ళిపోయారు. ఇక వీళ్ళకి జ్ఞానం తెలియదు, తెలివి లేదు, వీళ్ళు అమాయకులు కాబట్టి దేవదూత వచ్చి వీళ్ళకి ప్రత్యక్షంగా ఎట్లా వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలని క్లియర్గా చెప్పడము జరిగింది. దేవుడు ఎవరికి ఎంత ఇవ్వాలో, దేవుడు ఎవరికి ఎంత చెప్పాలో, దేవుడికి ఎవరికి ఎట్లాంటి పరిస్థితులు గుండా నడిపించాలో వాళ్ళ మన పరిస్థితులను బట్టి ఆయనకి తెలుసు కాబట్టి ఆయన ఎవరికి తగ్గ జ్ఞానము, ఎవరికి తగ్గట్టు వాళ్ళకి తెలియజేస్తూ ఉంటాడు. జ్ఞానులకు తగ్గట్టు జ్ఞానులకు తెలియజేశాడు, గొల్లలకు తగ్గట్టు గొల్లలకి తెలియజేశాడు. ఇప్పుడు గొల్లలు జ్ఞానులు ఏం చూపించారు? విధేయత చూపించారు. ఇప్పుడు ఎవరు ఏదో చెప్పారని వాళ్ళ నమ్మడానికి అవకాశం లేదు అసలు గొల్లలకైతే. గొల్లలు, అమాయకులు, జ్ఞానం లేని వారు, వాళ్ళు దూత వచ్చిన వెలుగు ఒక ఎప్పుడు చూడని ఒక గొప్ప ప్రకాశమైన వెలుగు అక్కడికి వచ్చినప్పుడు వాళ్ళు ఏమయ్యారు? భయపడ్డారు. ఎందుకంటే ఎప్పుడు చూడలేదు, ఒక వింత రూపం అక్కడికి వచ్చింది. ఒక వింత రూపం వచ్చినప్పుడు ఎవరైనా భయపడతారు, దయ్యమా భూతమని భయపడి పారిపోవాలి. అయితే భయపడకుడి ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన శుభవార్త మీకు తెలియచేయుచున్నాను, దావీదు పట్టణం మందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, దానికి ఇదే మీకు ఆనవాలు, ఒక శిశువు పొత్తుగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టెలో
పండుకు పరిండుట మీరు చూచిదరని వారితో చెప్పాను. వెంటనే వాళ్ళు చెప్పిన వెంటనే సందేహాలు వాళ్ళకి రాలేదు, చెప్పిన వెంటనే ఆలోచించలేదు. దేవుని యొక్క దూత చెప్పిన వెంటనే ఆ మాటను ఏం చేశారు? అంగీకరించారు, స్వీకరించారు, విధేయత చూపించారు, స్వీకరించారు, అంగీకరించారు. విధేయత వస్తే స్వీకరిస్తాం. ఒకడి మాట చెప్పినప్పుడు ఆ మాట వెంటనే వింటేనే, విధేయత చూపిస్తే దాన్ని స్వీకరిస్తారు. నేను ఎవరన్నా పిలిచి ఒరే పని చేయరని చెప్పాననుకో, ఆడు ఆ మాటను విధేయత చూపిస్తేనే, నాకు విధేయత చూపిస్తేనే అది స్వీకరిస్తాడు, అది స్వీకరిస్తేనే దాన్ని అంగీకరిస్తాడు, అంతేనా? ఇప్పుడు కాపాగాడిని పిలిచి ఈ పని చేయరన్నావనుకో, ఆడ పని చేయాలంటే మొట్టమొదటి ఏం చేయాలి? నాకు విధేయత చూపించాలి. విధేయత చూపించినప్పుడే ఆ పని చేయడానికి, ఆ పని చేయడానికి స్వీకరిస్తాడు. స్వీకరించిన ఆటోమేటిక్గా అంగీకారం తెలిపినప్పుడే. ఈరోజు నా క్రైస్తవులు విధేయత చూపించరు. విధేయత చూపించకపోతే స్వీకరించడం, అంగీకరించడం అనేది రాదు. దేవుని కొరకు మనకు మాట వినబడినప్పుడు ఆ మాటకి విధేయత చూపించాలి. ఆ మాటకు విధేయత చూపించి స్వీకరించి అంగీకరించినప్పుడు మన జీవితంలో రక్షకుడు పుడతాడు. ఆ విధంగా చేస్తేనే మన జీవితంలో క్రిస్మస్ భోజనాలు చేసుకున్నంత మాత్రాన్న, 10 మంది పిలిచినంత మాత్రాన్న, లైటింగ్ సౌండ్ పెట్టినంత మాత్రాన్న క్రిస్మస్ అనేది ఎంత మాత్రం బైబిల్ చెప్పేది మాత్రం అదికి కాదు. రోజున క్రిస్మస్లు జాతరలాగా, తీర్థాలలాగా, సంబరాలలాగా జరుగుతుంటాయి. మనకే ఇంత బాధ ఉంటే ఆ దేవుడు నా పేరు చెప్పుకొని, క్రిస్మస్ అని పేరు చెప్పి, నా పేరు చెప్పి ఇంత భయంకరంగా జీవిస్తున్నారని దేవుడు కన్నీళ్ళు పెట్టుకున్నాడు. ఆనాడు నోవా ప్రజల కొరకు దేవుడు కన్నీళ్ళు పెట్టుకున్నట్టే ఈ రోజున నేటి తరంలో ఉన్న క్రైస్తవులందరి కొరకు ఆయన కన్నీళ్ళు పెట్టుకోవడంలో ఏ విధంగానూ సందేహము లేదు. కాబట్టి మనం దేవుని కొరకు ఏదన్నా చేయడానికి ఇష్టపడుతున్నామా? దేవుని కొరకు సమయాన్ని ఇస్తున్నామా? దేవుని కొరకు దేవుని యొక్క పని చేయడానికి శ్రమ పడడానికి ఇష్టపడుతున్నామా? దేవుని కొరకు త్యాగం చేయడానికి ఇష్టపడుతున్నామా? మీ హృదయాలను పరిశీలించుకొని విధేయత చూపిస్తున్నాము దేవునికి. ఆ విధి ఆదివారం మందిరం రావడానికి కష్టం, ఇవేమీ చేయాలంటే కష్టం అని అనకపోయినా మీరు చేసి మీ హృదయంలో ఉండేవి అవి. గొల్లలు జ్ఞానులయ్యారు హేరోదు తన యొక్క ఆ యొక్క మాట విన్నప్పుడు, లోకరక్షకుడు పుట్టాడన్న మాట విన్నప్పుడు దేవుణ్ణి అంగీకరించడానికి ఎంత మాత్రము ఇష్టపడలేదు. రాజు పుట్టాడని, లోకరక్షకుడు పుట్టాడని, దైవ కుమారుడు పుట్టాడని అతనికి తెలుసు, దేవుడెవరో తెలుసు, కానీ తన హృదయాన్ని దాన్ని ఇష్టపడలేదు. ఎందుకు ఇష్టపడలేదంటే, ఇష్టపడమే కాదు, సాక్షాత్తు పుట్టిన శిశువుని ఏం చేయాలనుకున్నాడు? సంహరించాలనుకున్నాడు, పుట్టిన శిశువుని చంపేయాలనుకున్నాడు. మనలో చాలామంది హేరోదు స్వభావం మనలో ఉంటుంది. దేవుడు మనతో మాట్లాడతాడు, దేవుడు మనతో వాక్యం ద్వారా క్లియర్గా మాట్లాడుతూ ఉంటాడు, దేవుడే మాట్లాడుతూ ఉంటాడు, కానీ హేరోదు మనసులు మనకు ఉండడం వల్ల ఆ వాక్యాన్ని ఎంత మాత్రం మనం స్వీకరించడానికి ఇష్టపడము, ఆ వాక్యాన్ని పక్కకి లేపేస్తూ ఉంటాం అన్నమాట. ఆ వాక్యాన్ని పక్కకి లేపేస్తే, ఆ వాక్యాన్ని మనం చేర్చుకోవడానికి ఇష్టపడితే హేరోదుకి మనకి పెద్ద తేడా ఉండదు. ఆ రోజు హేరోదు శిశువుని శారీరకంగా చంపాలనుకున్నాడు, కానీ మనం ఆత్మీయంగా క్రీస్తుని చంపేస్తున్నామన్నమాట. ఎంతమంది క్రీస్తుని చంపేస్తున్నారు, ఎంతమంది క్రీస్తుని చంపేస్తున్నారు? ఆనాడు హేరోదు శిశువుని లేపేయాలనుకున్నాడు, లేపేయాలనే పన్నాగాలు పండుతున్నాడు. రక్షకుడు పుట్టాడు, దేవుడు పుట్టాడు అని అతనికి తెలిసింది, అంగీకరించకుండా ఆ శిశువుని లేపేయాలనుకున్నాడు. ఈరోజున క్రైస్తవులు కూడా దేవుణ్ణి చంపేస్తున్నారు ఆత్మీయంగా. దేవుణ్ణి ఒక హృదయంలో చేర్చుకోవడానికి ఇష్టపడే తర్వాత చూద్దాంలే. ఆయన మన యొద్దకు వచ్చి ఆయన మన హృదయాన్ని తడుతూ ఉంటాడు. నాకు ఖాళీ లేదు, తిరిగి మరలారా, నాకు వయసు ఉంది చాలా, మరలారా అని ఎన్నిసార్లు ఆయన్ని చీకొట్టాము, ఎన్నిసార్లు బయటికి తరిమేశాము. అలా తరమటమే హేరోదుకున్న మనస్తత్వము. ఆ రోజు హేరోదు శిశువుని చంపాలనుకున్నాడు, నేటి క్రైస్తవులు దేవుణ్ణి చంపేశారు. దేవుని వాళ్ళ హృదయంలో స్వీకరించడానికి ఇష్టపడలేదు. ఇక చివరిగా సత్రపు యజమాని.
సత్రపు యజమాని అక్కడుండి కూడా ఆ క్రీస్తు పుట్టాడని తెలిసినప్పటికీ ఆయన అతన్ని చూడడానికి ఇష్టపడలేదు. జ్ఞానులు గొల్లలేమో వెళ్ళి చూశారు, కానీ సత్రం యజమాని ఆ రోజున ప్రజా సంఖ్య రాయబడుతుంది కాబట్టి వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు అనేక మంది, ఆ బిజినెస్ వ్యాపారం అంతా మంచి చాలా ఎక్కువ బాగా జరుగుతుంది. కొంతమంది వాళ్ళ పనుల భారము, వాళ్ళ వ్యాపారాలు, వాళ్ళ పనులు, వాళ్ళ యొక్క కార్యాలు ముఖ్యం కానీ దేవుని కొరకు కనీసం చిన్న వాళ్ళ యొక్క పనులు పక్కన పెట్టి వెళ్ళరు, రారు. సత్రపు యజమాని అదే చేశాడు. సత్రం యజమాని అతను సత్రము స్థలం ఇవ్వలేదు. అంత మాత్రమే కాదు, పుట్టిన క్రీస్తుని చూడడానికి ఎంత మాత్రం ఇష్టపడలేదు. కాబట్టి ఈ చెప్పున మరియా, యేసేపు, జ్ఞానులు, గొల్లలు, శాస్త్రులు, హేరోదు, సత్రపు యజమాని, ఇప్పుడు 7 క్యారెక్టర్లు చెప్పాను. ఈ 7 క్యారెక్టర్లో ప్రతి ఒక్కళ్ళు 7 క్యారెక్టర్లో ఏదో ఒక క్యారెక్టర్కి చెందిన వాళ్ళే. కాబట్టి మన యొక్క క్రైస్తవము, మన యొక్క మన జీవితంలో క్రిస్మస్ ఉందా? ఆ క్రిస్మస్ని ఇతరులకి ఇవ్వడానికి ఇష్టపడుతున్నామా? మరియా లోకానికి క్రిస్మస్ ఇచ్చింది కాబట్టి లోకానికి రక్షణ వచ్చింది. లోకం క్రిస్మస్ జరిపించుకోవాలంటే, మన బిడ్డలు క్రిస్మస్ జరుపుకోవాలంటే, మన ఇరుగు పొరుగు వాళ్ళు క్రిస్మస్ జరుపుకోవాలంటే మన శ్రమ పడాలి, మన వెల వెచ్చించాలి, మన కష్టార్జితాన్ని వెచ్చించాలి, మనం దేవుని కొరకు ఏదో ఒకటి త్యాగం చేయాలి. ఆ విధంగా చేస్తేనే అనేక మందికి మనం క్రిస్మస్ ఇవ్వగలం. క్రిస్మస్ అంటే పిండి వంటలు భోజనాలు చేసి వాళ్ళకి ఇవ్వడం కాదు, లోక రక్షకుణ్ణి ఇతరులకి పరిచయం చేయటమే. కాబట్టి ఈ 7 క్యారెక్టర్స్, ఈ 7 క్యారెక్టర్లు ఏదో ఒక క్యారెక్టర్ ఇక్కడ ఉన్న వాళ్ళలో అందరికీ వర్తిస్తుంది. ఒకవేళ వర్తించదంటే వాడు మనిషి కాదు, మనిషి కాదని అర్థం. ప్రార్థన చేసుకుందాం. మరీ కొన్న లక్షణాలు మాకున్నాయా? ఏసేపుకున్న లక్షణాలు మాకున్నాయా? ఆనాడు మరియా విధేయత చూపించింది, ఆనాడు జ్ఞానులు విధేయత చూపించారు, ఆనాడు గొల్లలు విధేయత చూపించారు. దేవా తండ్రి, ఏసేపు విధేయత చూపించాడు, మరియా తన ప్రాణాన్ని పెట్టడం కొరకు కూడా వెనుకాడలేదు, త్యాగం చేయడానికి ఇష్టపడింది, అవమానాలు పొందడానికి ఇష్టపడ్డాడు ఏసేపు. మీలో నన్ను వెంబడించాలనుకుంటే మీరు నా కొరకు శ్రమ పడాలి, నా సిలువను ఎత్తుకుని నన్ను వెంబడించండి. అవమానాలు, నిందలు, త్యాగం ఇవన్నీ ఉంటేనే అవి మీరు వెంబడిస్తున్నట్టు. దేవా, క్రిస్మస్ మా యొక్క క్రైస్తవ్యము 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, 50 సంవత్సరాలు, కానీ నిన్ను ప్రేమిస్తున్నావా? మరియలాగా, ఏసేపులాగా విధేయత చూపిస్తున్నామా? నీ కొరకు మేము ఏమైనా ఇన్ని సంవత్సరాల క్రైస్తవ జీవితంలో నీ కొరకు ఏమైనా చేస్తామా అనే ప్రశ్న మా ముందున్నప్పుడు అది ప్రశ్నగానే ఉండిపోతుంది తప్ప దానికి జవాబు అనేది మేము చెల్లించలేకపోయాం. దేవా, ఈరోజున లోకాన్ని చూసి ఆనాడు నోవా ప్రజల కొరకు చింతించినట్టే ఈరోజు క్రైస్తవుల కొరకు కూడా నీవు అదే చింతిస్తున్నావు ప్రభువా. దయచేసి మమ్మల్ని క్షమించండి. దేవా తండ్రి, నీ కొరకు మేము శ్రమ పడుతున్నామా? నీ పని కొరకు మేము కష్టపడుతున్నామా? నీకు విధేయత చూపిస్తున్నామా? నీకు మేము ఎవరికైనా నిన్ను పరిచయం చేస్తున్నామా? దేవా తండ్రి, ఒకవేళ ఈ మరియకు ఉన్న లక్షణాలు మాకు లేకపోతే అక్రమం చేయవారులారా, నా యుద్ధ నుండి పొండి మిమ్మల్ని ఎన్నడను ఎరగను అని తీర్పు దినాన మా కొరకు నువ్వు సాక్ష్యం ఇస్తావు ప్రభువా. దేవా తండ్రి, అలాగా కనుకుంటే కనుక ఇంతకాలం మందిరానికి వచ్చి ఇంతకాలము క్రైస్తవులు అని చెప్పుకున్న అంతా నీ వైపు 0 అయిపోతుంది, 0 అయిపోతుంది. కాబట్టి యథార్థత జీవితము, మరియకున్న లక్షణాలు, ఏసేపుకున్న లక్షణాలు, ఆ గొల్లలు, జ్ఞానులు ఉన్న లక్షణాలు మాకు అనుగ్రహించండి ప్రభువా. ఈ సంవత్సరంలో గొప్ప తీర్మానాలు చేసుకుని ప్రభువా, నీ కొరకు ప్రభు తండ్రి వాళ్ళ జీవితాలను ప్రభు తండ్రి నీకు నిన్ను ప్రేమించే విధంగా వారుగా ఉండడానికి సహాయం చేయమని ఈ ప్రార్థన పరలోక సన్నిధి చేర్చుకుని ప్రతిఫలం అనుగ్రహించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.